ప్పుడు రోగం వస్తే ఆ రోగం తగ్గడానికి మందు అవసరం కదా చాలా రకాలైన వ్యాధులు ఉన్నాయి సమాజంలో ఒకటి కాదు రెండు కాదు రకరకాల వ్యాధులు సో ఇన్ని రకాలైనటువంటి వ్యాధులు మానవ సమాజాన్ని అలుముకున్నప్పుడు వాటికి పోటీగా వాటికి దీటుగా మందులు కూడా పుట్టుకొచ్చాయి ఎప్పుడైనా మందుల షాప్కి వెళ్ళారా మీరు వెళ్ళారా ర్యాక్స్ ర్యాక్స్గా ఉంట చూసారా మందుల షాప్ ఎప్పుడైనా ఎన్ని ర్యాక్స్ ఉంటాయి చాలా ర్యాక్స్ ఉంటాయి ఆ ర్యాక్స్లో ఎన్ని రకాల మందులు ఉంటాయి ఎప్పుడైనా అంచనా వేశారా ఒక్కో మందుల షాప్కి అపోలో మెడికల్స్ కానివ్వండి మెడిప్లస్ కానివ్వండి ఇంకేమి ఉన్నాయి కదా మెడికల్ షాపులు ఈ మెడికల్ షాపుల్లో ఒక ర్యాక్కి కొన్ని వందల మందులు ఉంటాయి ఆ మందుల్లో కొన్ని లక్షల కంపెనీలు ఉంటాయి మీరు మొత్తం మెడికల్ షాప్ అంతా చూస్తే అసలు ఎన్ని రకాల మందులు ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయో కొన్ని లక్షల మందులు ఉంటాయి ఒక్క మందుల షాపులో ట్యాబ్లెట్లు అవి ఇవి టానిక్లు ఒకటి కాదు రెండు కాదు ఇంజెక్షన్లు చాలా మందులు ఉంటాయి ఈ మందులన్నీ ఎందుకు అంటే ఒక మనిషికి వచ్చేటువంటి రోగాలకి అర్థమవుతుందా ఈ ఆరు అడుగుల మనిషికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ రోగం వస్తుందో తెలియదు కాబట్టి ఆ ఏ రోగం వచ్చినా తగ్గించడానికి మందు కనిపెట్టారు కాబట్టి మందు కావాలి కాబట్టి రోగం ఉంది రోగానికి మందు ఉంది అన్ని మందులు ఉన్నాయి ఇప్పుడు మనకి అందుకే చూడండి ఒక్కొక్కడు వేరుశెనగ గుళ్ళు తిన్నట్టు తింటుంటాడు మందులు చూసారా డబ్బా ఉంటుంది కొంతమంది ఇళ్లలో అయితే ప్రత్యేకంగా మందుల కోసం ఒక పెట్టి ఉంటుంది పోపులు పెట్టలేక పొద్దున ఓ నాలుగు గుళ్ళు మధ్యాహ్నం ఇంకో నాలుగు గుళ్ళు సాయంత్రం ఇంకో నాలుగు గుళ్ళు ఈ మధ్యకాలంలో అన్నం తినేది తక్కువను మందులు తినేది ఎక్కువను పరగడుపును మొదలెడతారు పడక పడక గదిలోకి వెళ్ళేంతవరకు మానరు ఇంకా మింగితానే ఉంటారు మింగితానే ఉంటారు అర్ధరాత్రి లేచి మింగే మందులు కూడా ఉన్నాయో దరిద్రం అలా ఉంది ఇంకేం చేస్తాం మరి అంటే సరిగా నిద్రపోయే అవకాశం కూడా లేదనమాట కొంతమంది ఏమో ఇంజక్షన్లు చేసుకోవడం షుగర్లకి ఇంకా రకరకాలు రకరకాలు ఒకటి జీవితకాలం వాడే మందులు ఇంకా అలా మందుల మీద కాలం గడుపుతున్న వాళ్ళు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు అంటే మందు అవసరత శరీరానికి ఎంత ముఖ్యమో మన అందరికీ అర్థమైంది వారం రోజులు మెడికల్ షాపులు బంద్ చేశారు అనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుంది కొంతమంది అయితే చచ్చిపోతారు షుగర్ వాడు ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా వాడికి ఏమవ్వాలి ట్యాబ్లెట్ పడాలి బీపీ వాడు ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా వాడికి ఏమవ్వాలి ట్యాబ్లెట్ పడాలి అవి ఏమంత ప్రాణాంతకమైన వ్యాధులు కావు కానీ ఆ షుగర్ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ లేకపోతే మాత్రం ప్రాణాంతకమే అవి ఉంటే అంత ప్రాణాంతకమేమి కాదు అవి దొరక్కపోతే మాత్రం ప్రాణాంతకమే అంటే మందుల షాపులో ఒక నెల రోజుల పాటు కట్టేస్తే చాలామంది టపా కట్టేస్తారన్నమాట ఇది నిజం ఇప్పుడు బీపీ వాడైనా షుగర్ వాడైనా హార్ట్ పేషెంట్ అయినా కిడ్నీ పేషెంట్ అయినా లివర్ పేషెంట్ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా వాడు మందుల మీద బతుకుతున్నాడు మందు లేకపోతే చచ్చిపోతాడు ఇది మీకు బాగా అర్థమైతే మరి ఆత్మీయ స్థితిలో శరీరానికి రోగం ఉన్నట్టే ఆత్మకు కూడా రోగం ఉంది అర్థమవుతుందా శరీరానికి రోగాలు ఉన్నట్టే మనిషి కనిపించని ఆత్మకు కూడా ఏమున్నాయి రోగాలు ఉన్నాయి ఇది నిజం ఇది నిజం అందులో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మనిషి అనగానే శరీరము ఆత్మ రెండింటి కలయిక యేసు వారు మాట్లాడుతూ అంటారు యోహాను సువార్త ఆరు అరవై మూడులో ఆత్మయే జీవింపజేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నారు అన్నారు కదా వార్త ఆరు అరవై మూడులో ఆత్మయే జీవింపజేయించున్నది శరీరము కేవలము ఏంటట నిష్ప్రయోజనము అన్నారు రైట్ అంటే శరీరానికి రోగాలు ఉన్నప్పుడు మన ఆత్మకు ఉండవా ఉంటాయా ఉండవా ఉన్నాయి ఆత్మకున్న రోగాలు ఏంటో ఒకసారి చూద్దాం అప్పుడు ఆత్మకు కావాల్సిన మందు చూద్దాం ఇప్పుడు ఆత్మకున్న రోగాలు ఏంటో ఒకసారి మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలరా మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము వచనం నుంచి చదువుదాం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము వచనం నుంచి అందరూ చదవాలి అప్పుడు ఆయన జనసమూహమును మరలా తనేది పిలిచి నా మాట విని ఏం చేయాలట గ్రహించాలట దేనికోసం ఇదంతా ఆయన మాట విని గ్రహిస్తే శరీరానికి మేలనా ఆయన చెప్పేది దేనికి మేలని ఎస్ నా మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి అంటే ఆయన మాటల వల్ల దేనికి మేలు ఆత్మకు మేలని ఆయన ఆత్మల కాపరి ఆత్మల రక్షకుడు అర్థమవుతుందా రైట్ గ్రహించండి నెక్స్ట్ వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు అన్నాడు అంటే నువ్వు తినే ఏ ఆహార పదార్థం కూడా నిన్ను పాపాత్ముడిగా చేయలేదు అది ఆయన మాటల్లోని భావం అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేశారట శిష్యులు ఈ శాస్త్రుల పరిశైలికి అక్కడ కోపం వచ్చింది వాళ్ళు అంటున్నారు నీ శిష్యులేంటయ్యా పెద్దల పారంపర్యాచారమును గై కొనకుండా చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారేంటి అది పాపం కదా అన్నారట అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతూ అరే నాయన వెలుపల నుండి లోపలికి పోయి ఏ భోజన పదార్థం కూడా మనిషిని పాపాత్ముడిగా చెయ్యలేదు నిజమే కదా భోజన పదార్థం మన లోపలికి వెళితే మనం ఎందుకు పాపులం అయిపోతాం అంతేనా మహా అయితే ఒకవేళ పాచిపోయిందో కుళ్ళిపోయిందో తిన్నాం అనుకోండి రోగులు అవుతాం పాపులు అవ్వం అర్థమవుతుందా పప్పు తింటే ప్రోటీన్ బలంగా ఉంటాం పాచిపోయిన పప్పు తింటే కడుపు మొత్తం ఖరాబ్ అవుద్ది కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యి సెలైన్లు ఎక్కించుకుని హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం అంతే తప్ప పాపాత్మలు అవ్వం పాడైపోయింది తింటే రోగులు అవుతాం ఉదాహరణకి చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అనంటే చేతులకి రకరకాల వైరస్లు బ్యాక్టీరియాలు అంటుకుంటే కళ్ళకు కనబడవు మైక్రోస్కోప్తో చూస్తే తప్ప కంటికి కనబడవు మనకు కనబడని ఎన్నో క్రిములు మన చేతులకు ఉంటాయి మైక్రోస్కోప్ పెట్టి చూపించారనుకోండి మన చేతుల మీద కూడా చాలా రకాల పురుగులు మసులుతూ ఉంటాయి కానీ మనం మామూలుగా చూస్తే చెయ్యి చాలా తెల్లగా ఉంది తెల్లగుంది అనుకుంటాం కానీ మైక్రోస్కోప్తో చూస్తే ఖచ్చితంగా చేతుల మీద ఏదో ఒక బ్యాక్టీరియా ఉంటుంది మన ఒంటి నిండా బ్యాక్టీరియా ఉంటుంది మన నోటి నిండా బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా మయం మనిషి అంటే అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడ్డ బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులో కూడా మామూలుగా మైక్రోస్కోప్తో చూస్తే అసలు మీరు పెరుగు తినలేరు కుల కుల కొలం అంటే ఉంటాయి లోపల చిచ్చియా అది మైక్రోస్కోప్తో చూస్తే పెరుగు అసలు తినలేము ఎందుకంటే పెరుగు నిండా ఏముంటుంది చెప్పండి బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా లేకపోతే పెరుగుంది తోడుకుంటుంది బ్యాక్టీరియా వల్ల పెరుగు తోడుకుంటుంది కానీ ఆ పురుగు మంచి పురుగు ఆ పురుగులు మీరు తినాలి పెరుగులో పురుగులన్నీ మీకు ఉపయోగపడే పురుగులు కాబట్టి పురుగులు తిని బతికేస్తున్నారు మూడు పూట్ల అంటే కంటికి కనబడవు కాబట్టి చిచ్చి చిచ్చి అంటలేదు కనబడితేనే చిచ్చిచ్చిలు ఇప్పుడు కనబడ మైక్రోస్కోప్ పెట్టి అని అసలు తినలేవు కదా సరే మొత్తం మీద పులిసిపోయింది పెరుగు పాడైపోయింది పెరుగు ఆ తింటే ఇంకో కొత్త రకం బ్యాక్టీరియా చేరుతుంది చేతులు కడుక్కోకపోతే ఏదో బ్యాక్టీరియా చేరుతుంది నోట్లోకి అది వెళ్ళిపోతే రెండు రోజులు బెడ్ మీద ఉంటాం తర్వాత మళ్ళీ మామూలుగా తిరిగేస్తాం షట్ చేసుకుంటాం శరీరం మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియాని చంపేసి మరలా మనల్ని ఆరోగ్యవంతులుగా శరీరం సెట్ చేసి పెట్టి ఆ ఈసారి తిరగరా బయట ఉంటుంది మహా అయితే వైరల్ ఫీవరో లేకపోతే ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే జ్వరమో నీరసమో సంథింగ్ ఏదో వస్తుంది మళ్ళా తర్వాత బాడీ తన యథావిధిగా సెట్ చేసేసుకుంటుంది ఏం ప్రాబ్లం ఏం లేదు రోగులు అవుతున్నాం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే పాపులం అవుతున్నావా చెప్పండి చెప్పాలి మీరు పాపులు అవుతున్నావా రోగులు అవుతున్నావా చేతులు కడుకోకుండా భోజనం చేస్తే ఎస్ రోగులు అవుతాం పాపులు అవ్వం కానీ వీళ్ళు ఏమంటున్నారంటే చేతులు కడుక్కోకుండా భోన్ చేస్తున్నారు కాబట్టి నీ శిష్యులు పాపం చేస్తున్నారు అంటున్నారు ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ఆయన అన్నాడు వెలుపలి నుండి లోపలికి పోయి వెలుపలి నుండి లోపలికి పోయి కడుపులోకి వెళ్ళి మనుష్యుని పాపాత్ముడిగా చేయునది చేయగలుగునది ఏదీ లేదు అనేసాడంతే ఏదీ లేదు ఏదీ లేదు చూడండి అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా కూటికి కూటి కూడికలు పెడుతుంటారు కదా కోటాలు అంటారు గృహ కూడికలు ఇంట్లో కోటాలు మీరు పెట్టించుకుంటారు అప్పుడప్పుడు ఇంట్లో కూడికలు పెట్టించుకుంటారు కదా ఆ పెట్టించుకున్నప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మీరు ఏం పెడతారు ఏం పెడతారు గట్టిగా చెప్పండి ఏంటిది ఏ హారం పలహారం మళ్ళీ చెప్పండి ఆహా ఓకే ఇదే మాట హిందువులు కూడా చెప్తారు చెప్పరా మరి వాళ్ళు ఏమంటారు అది పలహారమే ప్రసాదం పలహారం సంథింగ్ కదా సో వాళ్ళు పెట్టేది మీరు పెట్టేది ఒకటేనా పెద్ద ఏమైనా తేడా ఉంటుందా తేడా ఉంటుందా మీది పరలోకం నుంచి వస్తుందా ఏంది మీరు ఏమైనా పరలోకం నుంచి ఆర్డర్ చేస్తారమ్మా జొమాటోలు టమాటోలను కాదు కదా మీరు కొన్న ఆ కిరాణా కిరాణకూట్లోనే కొనాలి వాళ్ళు కొన్నా ఆ కిరాణా కిరాణకూట్లోనే కొనాలి ఏదో కేజీ కార బొంది తెచ్చేసి మీరు ఒక్కొక్కడికి ఒక చిన్న ప్యా చేతిలో ఒక చిన్న పేపర్ ప్లేట్ పెట్టేసి ఆ బేసిన్కి ప్రార్థన చేసేసి ఒక్కొక్క గుప్పుడు ఎవరో ఒక మంచి పంచే ఆవిడ ఒకటి ఉంటుంది అన్ని చోట్ల ఆవిడే పంచుతుంటుంది కాబట్టి ఆవిడకి ఎత్తుంటారు అవకాశం ఆ టక్ 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 చిలకలా పంచుకుంటూ వెళ్ళిపోద్ది మొత్తం అన్నీ పంచేసిన తర్వాత చక్కగా తినేస్తారు కళ్ళకద్దుకుని నీళ్ళు కూడా మనోళ్ళు కూడా ఏందబ్బాయి కారబ్బొంది ఏందప్పుడు పలహరమా అంటే ఇది మన ప్రసాదం అన్నమాట అది వాళ్ళ ప్రసాదం అయితే ఇది మన ప్రసాదం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కడికి ఒక్కొక్క టీ కొట్టండి అంటాడు టీ కూడా కళ్ళకద్దుకుని తాగేస్తారు కంట్లో పోసేసుకునే జాగ్రత్త కళ్ళు పోతాయి శుభ్రం ప్రార్థన చేసుకుని కాళ్ళ కత్తుకుని తాగేస్తారు ఆ టీ పవిత్రమైంది ఆ కారబొందు పవిత్రమైంది మీ దృష్టిలో కానీ ఆ వేసేవాడికి అంతా ఒకటే ఆ మూకుడు ముందు వచ్చిని కారబొంద వేస్తారు కదా మిఠాయి కొట్టాడు ఆడికి అంతా ఒకటే ఇది క్రైస్తవులు పట్టుకెళ్ళినా అదే రేటు హిందువులు పట్టుకెళ్ళినా అదే రేటు ముస్లింలు పట్టుకెళ్ళినా అదే రేటు మీరు పట్టుకెళ్ళిన తర్వాత మీరు పలహారం అనుకుంటారో ప్రసాదం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో మీ ఇష్టం ఆ మధ్య ఒక ఆయన కొబ్బరి చెప్పు తెచ్చి నా చేతిలో పెట్టి ప్రసాదం అన్నట్టు మా బంధువు నేను అన్నాను ఎక్కడి నుంచి తెచ్చావు ఇది ఎక్కడి నుంచో తెచ్చాను అన్నాడు మరి చెట్టుకున్న మిగిలిన కాయలు ప్రసాదం కాదా అన్నాను నేను ఇప్పుడు చెట్టుకున్న మిగిలిన కొబ్బరికాయల్లో లేనిది ఏంటి ఈ కొబ్బరికాయలో ఉన్నది ఏంటి చెప్పు నాకు నువ్వు చెప్పు నాకు పోనీ ఎక్కడికైనా ప్రయోగశాలకు వెళ్దాం ఆ ప్రయోగశాలకు వెళ్ళి చూపిద్దాం ఈ కొబ్బరికాయలో ఉన్న ప్రత్యేకత ఏంటి అయ్యి ఆ కొబ్బరికాయలో లేని ప్రత్యేకత ఏంటి మీరు చెప్పండి చెట్టు దించుదాం నాలుగు కాయలు దించుదాం అవి కూడా కొడదాం చెప్పలు చేద్దాం పట్టుకెళ్దాం అప్పుడు నేను అన్నాను నీకు ఈ ఒక్కటే ప్రసాదమేమో నాకు చెట్టునున్న ప్రతికాయ నా దేవుడిచ్చిన ప్రసాదమే నా దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం అది ఏది తిన్నా నా తండ్రిని నేను గనపరుస్తూ మహిమపరుస్తూ తినడమే ఆయన నాకు సమస్తాన్ని అనుగ్రహించాడు ఒక అరటిపండు మాత్రమే నువ్వు తెచ్చి ప్రసాదం అనుకో గెలంత ప్రసాదమే ఎందుకంటే అన్నీ ఆయన ఇచ్చినవే ప్రతి మెతుకు ఆయన ఇచ్చిందే అందులో మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా కొంత బయటికి తీసి ఇది ప్రసాదం అది కాదు అనడానికి ఏ రైటు లేదు ఇందులోకి వచ్చేది లేదు అందులో పోయేది లేదు అద్దెన్నా అంతే ఇద్దన్నా అంతే అన్నీ ఒకటే కదా నీ మనస్సాక్షిలో ఉంది మొత్తం అంతా కల్మషం అంతా ఎక్కడుంది మనిషి హృదయంలో ఉంది బయట పదార్థంలో లేదు అందుకే అన్నాడు వెలుపల నుండి లోపలికెళ్ళి ఏది పాపాత్ముడిగా చేయదు అవసరమైతే రోగిగా చేస్తుంది అడ్డమైన గడ్డి తినేశారు అనుకోండి రోడ్డు మీద దొరికేవన్నీ రోగులు అవుతారు ఈ మధ్య కాలంలో రోడ్డు మీద నూనెలు కల్తీ నూనెలు వాడుతున్నారట క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి చాలా మందికి చాలామంది అంటుంటారు మాకు మందు అలవాటు లేదండి సిగరెట్ అలవాటు లేదు ఏ అలవాటు లేదండి మా ఆయనకి క్యాన్సర్ ఎలా వచ్చిందో తెలియదు అంటాడు ఈ అలవాట్లు ఏమి అక్కర్లే రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు సమోసాలు బిర్యానీలు తినే అలవాటు ఉంటే చాలు నూడుల్స్ ఫ్రైడ్ రైసు అయ్యో బాజీలు ఆవు బాజీలు ఇది తింటాడు కదా అవి తింటే చాలు ఎందుకంటే వాడు వాడే నూనెలు కల్తి అక్కడ వాడే పిండి కల్తి ఆ మైదాపిండి మహాదరిద్రం ఈ కల్తీ ఫుడ్ అంతా బయట తినేస్తాం క్యాన్సర్లు రాకపోతే ఏమొస్తాయి ఫుడ్ కలర్స్ చాలా ప్రమాదకరమైనవి రంగు రంగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి రంగులు చెప్పండి స్వీట్ షాప్కి వెళ్ళారు ఎప్పుడైనా స్వీట్ షాప్లో స్వీట్లు అన్ని ఒక రంగులు ఉంటాయా అన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందులో ముంచి అవి మీరు జనవరి ఫస్ట్ కట్టుకున్న రంగులు కలిపేశారా మరి ఏం కలిపారు వాటినే ఫుడ్ కలర్స్ అంటారు అందులో మంచివి ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి మొత్తం మీద మంచివి అంటే అండి ఏదో కొంత యాభై శాతం మంచిది అనుకోవాలంతే మొత్తం మీద అది మన శరీరానికి సెట్ అయ్యేది కాదు ఈ కలర్ లేచి గట్టిగా తిన్నారనుకోండి క్యాన్సర్ వస్తుంది అలాగే కొంతమంది మాడిపోయినది తింటుంటారు కార్బన్ అది మాడిపోయినదిన్నా కూడా ఏమొస్తుంది క్యాన్సర్ వస్తుంది కొన్ని కొన్ని రెస్టారెంట్లో చికెన్ ఎలా ఇస్తాడో తెలిసేవాడు బాగా రోస్ట్ రోస్ట్ అట్ట రోస్ట్ అంటే నీకు నువ్వు పేస్ట్ అయిపోతావు తర్వాత నల్లగా మార్చిస్తాడు కమ్మకుందని తినేస్తావు అది క్యాన్సర్ అది కార్బన్ అంటే క్యాన్సర్ వస్తుంది సో అప్పుడు నువ్వు వచ్చి మా ఆయనకి ఏ అలవాటు లేదండి అంటే ఏ అలవాటు లేదండి తిని అలవాటు కూడా లేదే ఇది ఉంది కదా సకల దరిద్రాలకి దరిద్రం చేయాలి మనకి ఇంటి దగ్గర తిండి నచ్చదు ఎక్కడది కావాలి మనకి ఫాస్ట్ ఫుడ్ ఎందుకు ఫాస్ట్గా పోవడానికి ఫాస్ట్గా పోవడానికి మనకు ఫాస్ట్ ఫుడ్ కావాలి కదా సో మొత్తం మీద ఆ విధంగా బయట ఫుడ్ తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారు రోగాల బారిన పడుతున్నారు ఇప్పుడు పాలు కూడా కల్తీ టీ టైము ఆ టైము ఈ టైము టీ ట్రీ ట్రాక్ ట్రీ అని పెట్టేస్తున్నాడు కదా ఎక్కడ చూడండి పాలు అని ఎవడైనా అంటున్నాడా ఏ టీ టైం దగ్గరైనా పాలు లేవండి ఈరోజు టీ పెట్టలేదని ఎవడైనా అంటున్నాడా గేదెలు ఉంటున్నాయో ఊళ్ళో ఇదివరకట్లాగా మేపేవాళ్ళు తగ్గారా పెరిగారా మీ అందరి ఇళ్లల్లో పూర్వం మీ తాతలో మీ డాడీలో మీ ముత్తాతలో గేదెలు మేపేవారు అవునా కదా ఇప్పుడు మేపుతున్నారా చెప్పండి ఇప్పుడు మేపుతున్నారా తగ్గారా మేపుతున్నారా తగ్గారు ఇదివరకట్లా ఇంటికి ఒక గేది ఇప్పుడు లేదు పూర్వం అయితే ఇంటింటికి గేదె ఉండేది పాడి ఉండేది ఇప్పుడు ఇంటింటికి పాడలేదు మా చిన్నతనంలో మాకు బోల్డ్ అని గేదెలు ఉండేవి నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా మాకు దాదాపు గేదెలు ఫారమే ఉండేది ముప్పై గేదెలు ఉండేవి మాకు ఇప్పుడు ఒక్కడు కూడా లేదు మొత్తం అమ్మేశాం సో అయినా కానీ గేదెలు లేకపోయినా కానీ మనకేందో ఏం తక్కువ అవ్వలేదు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఎవరు ఈ పాలన్నీ ఇచ్చేస్తున్నాడా ఎక్కడి నుంచి పిండికి వస్తున్నారు ఇవన్నీ చెప్పండి కల్తీ నకిలి కెమికల్తో పాలను సృష్టించేశారు కెమికల్ పాలు అవి తాగితే క్యాన్సర్లు రాకపోతే ఇంకేం వస్తాయి మనం టీ ఉందని అనుకుంటూ తాగేస్తాడు ఒగర్చుకుంటూ మళ్ళీ తాగేస్తాడు పీర్చుకుంటూ సౌండ్ చేసుకుంటూ మళ్ళీ దోళ్ళ ట్ర అనుకుంటా అదంతా తాగేస్తే మరి క్యాన్సర్లు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి కల్తీ పాలు కల్తీ నీళ్ళు కల్తి మందులు కల్తీ కల్తీ లేని ఆహారం లేకుండా చేసారు సో ఇన్ని కల్తీ పూట్లు తినేస్తున్నాం కాబట్టి రోగాలు వస్తాయి రావా ఖచ్చితంగా వస్తాయి రోగాలు కల్తీ ఎంత తింటే అంత రోగం వస్తుంది రోగాల బారిన పడుతూనే ఉంటారు పడుతూనే ఉంటారు పడుతూనే ఉంటారు ఇప్పుడు ఏసుప్రభు చెప్పేది అదే వెలుపల నుండి లోపలికి వెళ్ళే ఆహారం అయితే నిన్ను రోగిగా చేస్తుంది తప్ప మరేం చేయదు చెప్పాలి ఏం చేయదు పాపిగా చెయ్యదు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల నా శిష్యులు పాపులు కాలేదు అవసరమైతే రోగులు అవుతారు మహా అయితే రోగులు అవుతారు కానీ పాపులు మాత్రం కారు తర్వాత లోపల నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రునిగా చేయున నేను బయట నుంచి లోపలికి వెళ్ళేవి కాదు పాపాత్ముడిగా చేస్తున్నది లోపల నుంచి బయటకు వస్తున్నాయి చూడు అవి మిమ్మల్ని పాపాత్ములుగా చేస్తున్నాయి అంటే ఆత్మకు పట్టిన రోగాలు అన్నమాట అవి శరీరానికి పట్టిన రోగాలు కాదు ఇవి దేనికి పట్టిన రోగాలు ఆత్మకు పట్టిన రోగాలు శరీరానికి పట్టిన రోగాలు రకరకాలు షుగర్ అంటాం బీపీ అంటాం కిడ్నీ వ్యాధులు అంటాం కిడ్నీలో రాళ్ళు అంటాం లివర్ ఫ్యాటీ లివర్ అంటాం లేకపోతే లివర్ ఉబ్బింది అంటాం లివర్ వాసిందంటాం పేగుల్లో బాగాలేదంటాం తలలో బాలేదంటాం మెదడు బాలేదంటాం నరాలు బాగాలేదంటాం కళ్ళు బాగాలేదంటాం ముక్కు బాగోలేదంటాం కాయలు వచ్చేసేయంటాం నోరు బాగాలేదంటాం గొంతులో కాయలు వచ్చేసేయంటాం థైరాయిడ్ అంటాం లేకపోతే వెరికోస్ వెయిన్స్ అంటాం నరాలు ఉబ్బుపోని అంటాం బోధకాలు అంటాం టైఫాయిడ్ అంటాం నేను ఇంక చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇది అంత చిట్ట ఉంది మన రోగాల చెట్ట అరికాలు మొదలుకొని అడినెత్తి వరకు రోగాలే రోగాలు రోగాలే రోగాలు మనుషులకి కదా అలాగే ఆత్మ కూడా చెట్టా ఉందట ఆ చెట్ట ఏంటో చెప్తాడు చూడండి ఇక్కడ ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లేనను మీరునో ఇంత అవివేకులై ఉన్నారా వీళ్ళకి అర్థం అవ్వలేదు బయట నుంచి లోపలికి వెళ్ళి అపవిత్రంగా చేసేది ఏమీ లేదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే పాపిగా చేస్తుందన్నారు యశుప్రభువారు అపవిత్రుడిగా చేస్తుందన్నారు అది శిష్యులకి ఎలగలేదు బల్బు అర్థం కాలేదు జాలర్లు కదా అంత జ్ఞానం లేదు వాళ్ళకి అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు భూమి మీద కూడా రాలేదు అంటే వాళ్ళలోనికి రాలేదు పెంతికొస్త పండగ తిన వచ్చారు ఆయన పరిశుద్ధాత్ముడు సో కాబట్టి ఇంకా అంత పరిపూర్ణమైన సత్యులోనికి అడుగు పెట్టలేదు కనుక వాళ్ళు అడుగుతున్నారట ప్రభుని ప్రభువా మాకు అర్థం కాలేదు ప్రభువా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం అని అంటే ఆయన అన్నారు మీరు ఇంత ఉన్నారా వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవన్నది ఎదియూ వాణిని పాపాత్ముడిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా ఫుడ్ వల్ల నువ్వు పాపివి కావు అని చెప్పేశాడు యేసుక్రీస్తు ఎవరైనా ఒకవేళ పాపి అవుతావు అంటే మాత్రం పడించుకోకండి ఫుడ్ వల్ల నువ్వు పాపివి కావు లోపల నుంచి వెలుపల నుంచి లోపలికెళ్ళేది నిన్న అపవిత్రుడిగా చేయదు అన్నాడు క్లియర్గా ఉంది చూడండి అక్కడ అది వాని హృదయములో ప్రవేశించదు కదా అన్నాడు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా పంతొమ్మిదో వచ్చినాం పంతొమ్మిదో వచనం అది వాని హృదయములో ప్రవేశింపక హృదయం అంటే ఎక్కడ ఉంటుంది హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి సరిగ్గా చూపించండి చేయిబెట్టి ఉంది హృదయం ఈడెవడో చూపిస్తున్నాడు తమ్ముడు ఎక్కడుంది నాన్న హృదయం ఎక్కడుంది లెఫ్ట్ సైడ్ ఉందా హృదయం అది ఎవరు చెప్పారు నీకు అలా అని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని గుండె అంటారు హృదయం అనరు అర్థమైందా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటిది గుండె దీనికి ఆలోచించే శక్తి ఏ ఉండదు ఇది ఆలోచించలేదు ఓన్లీ రక్తాన్ని కిందకే పైకి ఏం చేస్తుంటుంది సరఫరా చేస్తుంటుంది సో కాబట్టి హృదయం అనేది గుండె కాదు హృదయం అనేది ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు హృదయం అనేది దేనికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది దేవుడు ఏమై ఉన్నాడు మరలా అడుగుతున్నాను దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడా శరీరమై ఉన్నాడా అంటే శరీరమై లేడుగా దేవుడు శరీరమై లేడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఏం చేయాలి ఆరాధించాలి దేవుడు ఆత్మయే ఉన్నాడు ఆత్మయే ఉన్న దేవుడు ఒక మాట అంటున్నాడు నేను వారి పాపమును చూసి ఆయన ఆయన తన హృదయములో ఏమాయను నొచ్చుకోనేను హృదయములో నొచ్చుకొనిను ఒకవేళ హృదయం అంటే మీరు గుండే అన్నారనుకోండి గుడ్డిగా ఆయనకు గుండుందా ఉందా గుండున్న గుండె ఉన్న మనకే ఉంటది తప్ప ఎవరికి ఉండదు ఉండదు ఎందుకంటే ఆయన ఆత్మ సమీపెంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు చూ అమరత్వము గలవాడై ఉన్నాడు ఆయన దివ్యమైన వెలుగై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడట వెలుగై ఉన్నాడు ఆత్మయే ఉన్నాడు ఆయన కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే శరీరదారిగా వచ్చారు తర్వాత మళ్ళీ ఏమైపోయారు అంతకు మునుపు ఎలా ఉన్నారు ఆత్మరూపిగానే ఉన్నారు ఆయన శరీరధారిగా భూమి మీదకి రాకముని పేచుప్రభారు ఎలా ఉన్నారు ఆత్మరూపిగా ఉన్నారు కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడు ఇప్పుడు ఆత్మయ్య ఉన్న దేవుడు కూడా హృదయంలో నొచ్చుకున్నాడు అంటే హృదయం అనేది శరీరానికి సంబంధించింది కాదు హృదయం అనేది ఆత్మకు సంబంధించింది అందుకే అది ఆలోచిస్తుంది గ్రహిస్తుంది అందులో నుంచే వస్తుంది అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలీదు ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉంటుందో మన శరీరంలో మనకు తెలుసా తెలీదు పోయిన తర్వాత ఆత్మ బయటికి రావడం ఇంతవరకు ఎవరైనా కనిపెట్టగలిగారా శాస్త్ర ప్రపంచం ఎంత అభివృద్ధి చెందింది కదండి ఇన్యా ఫోర్ జీలు ఫైవ్ జీలు మామూలుగా లేదు కదా టెక్నాలజీ ఆత్మ బయటికి రావటాన్ని ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త అయినా కనుగొన్నాడా ఏ కెమెరా అయినా బంధించిందా ఏ వీడియో అయినా చూడగలిగామా ఫేక్ వీడియోలు బోల్డ్ ఉంటాయి అవి కాదు నేను రియల్గా అడుగుతున్నా ఇంతవరకు ఆత్మను బంధించగలిగినటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు రాలేదు మనవాళ్ళు మాత్రం పెద్ద శాస్త్రవేత్తల్లో ఫీల్ అయిపోయి ఎవడైనా పోగానే అక్కడికి వచ్చి నిలబడి నోట్లోంచి పోయింది అక్కా ప్రాణం నువ్వు చూసావు మరి ఎందులోంచి నోట్లోంచి పోయిందా నువ్వు చూసావేటి అండ్ నోరు ఆ ఉంది కదండి అందుకేనండి నోరు మూసేసి ఉంటే ఎందులోంచి పోతుంది మరి నోరు మూసేసి ఉంటే ఒకడు అంటాడు కదా కళ్ళలోంచి పోయిందండి అంటాడు ఏ చెవుల్లోంచి ముక్కులోంచి పోదా వీళ్ళు పెద్ద నాకు నవ్వు వస్తుంది అలాంటి వాళ్ళని చూసినాడు పెద్ద శాస్త్రవేత్తలాగా వీళ్ళ బిల్డప్పులు చచ్చిపోయింది దగ్గర అలా చూస్తానే ఉన్నానండి కళ్ళలోంచి పోయిందండి ప్రాణం మరి తీయలేకపోయావా పోయేటప్పుడు లేకపోతే గట్టిగా నొక్కివలసింది పోకుండా అలా ఉంటారు మన శాస్త్రవేత్తలు మన పల్లెటూరు శాస్త్రవేత్తలు మామూలుగా చెప్పరు ఈ కథలో ఒక హానిలను అసలు ప్రాణం ఎక్కడుంటుందో ఎక్కడి నుంచి పోతుందో ఎలా పోతుందో ఆత్మ ఏ విధంగా శరీరంలోంచి బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు అది మానవ మేధస్సు కందని మర్మం దేవుడు ఇంకా రహస్యం ఎవరికి బయలుపరచలేదు ఆ పది అది ఇప్పటికీ రహస్యమే అప్పటికీ రహస్యమే మన అనేది వెనుకటి వలే పోవును ఆత్మ దాన్ని దయచేసినా దేవుని వద్దకు పోవును ఎలా పోతుందో ఎవరికి తెలియదు అది ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు సినిమాల్లో అనుకోండి తెల్లగా ఉన్నాడు ఈడుకులా ఈలానే ఉంటాడు అదే డ్రెస్ వేసుకుంటాడు తెల్లగా లైట్ వేస్తుంటాడు అనమాట బయటకు వచ్చేసి అటు తిరుగుతుంటాడు అది ఆత్మ అంటాడు వాడు సో ఆత్మ ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో దాని సైజ్ ఎంతో ఎవరికి ఎంతవరకు తెలీదు కానీ లోపల ఉంది కాబట్టి ఈ బొమ్మ ఈ బొమ్మ కదులుతుంది ఈ మట్టి బొమ్మ కదులుతుంది ఒకసారి బయటకు వచ్చేసింది అనుకోండి ఈ బొమ్మ అలా కొప్పుకూలిపోద్ది మనం యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఆగస్టు పదిహేను దగ్గరలో ఆగస్టు పదిహేను అయిన తర్వాత ఒక ఆయన స్వతంత్రానికి సంబంధించి స్పీచ్ ఇస్తున్నాడు చాలా గట్టిగా ఇస్తున్నాడు స్పీచ్ వైట్ డ్రెస్ వేసుకుని పిల్లలకి అనుకుంటా స్పీచ్ ఇస్తున్నాడు ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తూ 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 అలా పడిపోయాడు అంతే స్పీచ్ ఇస్తూ ఇస్తూ పడిపోయాడు అంటే ఆయన ఆత్మ ఆయన స్పీచ్ ఇస్తూ ఉండగానే ఆయనలో నుంచి ఏమైంది వెళ్ళిపోయింది సో ఆత్మ వెళ్ళిపోతే మనం అలా రాలిపోతాం పెట్టలాగా ఇంకంతే పవర్ పోయిన బల్బులాగా అయిపోతాం సో కాబట్టి ఆత్మకు సంబంధించిన హృదయం ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు ఇది మాత్రం హృదయం కాదు ఇదేంటిది జస్ట్ హార్ట్ అంతే గుండె గుండె రక్తాన్ని సరఫరా చేసే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ రక్తాన్ని ఊళ్ళంతటికి సరఫరా చేసేటువంటి ఒక అవయవం మాత్రమే హృదయం ఇది కాదు రైటా రైట్ ఇప్పుడు హృదయములో నుండి అన్నాడు చూడండి అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి ఆ పొద్దునే బహిర్భూమిలో విడవబడుతుంది ఏదైనా సరే ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ కడుపు ఏం చేస్తుందట పవిత్ర అంటే చెడ్డదాన్ని కిందకి పంపించేసి మంచిదాన్ని శక్తిగా మార్చి నీ శరీరం అంతటికి పంపిస్తుంది ఇలా కడుపు భోజన పదార్థములన్నిటినీ ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది పవిత్ర రైట్ తర్వాత మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుస్తోంది వండర్ఫుల్ సీక్రెట్స్ చెప్పేశారు ఏసుక్రీస్తు ప్రభువారు నేను అంటాను ఏసుక్రీస్తు ప్రభువారిని మించిన జ్ఞాని ఈ ప్రపంచంలో లేడు అంత జ్ఞాని ఆయన మానవ రహస్యాలన్నీ హృదయ సంబంధమైన రహస్యాలన్నీ ఎరిగిన మహనీయుడు ఆయన శక్తిమంతుడు ఆయన ఎప్పుడు కట్టుకథలు కాకమ్మ కథలు చెప్పలా పలికి మాలిన కథలు సోది కథలు చెప్పినవాడు కాడ ఆయన ఆయన ఏది చెప్పినా అందులో మహాజ్ఞానం ఉంటుంది ఆయన ఏ విషయాన్ని టచ్ చేసినా అందులో లోతైన జ్ఞానం ఉంటుంది అర్థవంతమైన సంగతులు ఉంటాయి బలమైన సంగతులు ఉంటాయి విశేషమైన సంగతులు ఉంటాయి అలాంటి సంగతులను బోధించిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు సో ఆయన మాట్లాడుతూ ఎంత చక్కటి పరిస్ విషయాన్ని చెప్పారంటే మనుష్యుని లోపలి నుండి అనగా మనుష్యుని లోపల నుండి ఇరవై బయలు వెళ్ళున్నది మనుష్యు ఏం చేస్తుందట అపవిత్రపరుస్తుందట మీ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి బయట నుంచి లోపలికి వెళ్ళేది పాపాత్ముడిగా చేయదట బాగా అర్థం చేసుకోండి బయట నుంచి లోపలికి వెళ్ళే భోజన పదార్థాలు పాపాత్మునిగా చేయవు లోపల నుంచి బయటకు వచ్చేది ఏదైతే ఉందో అదే నిన్ను ఎలా చేస్తుంది పాపాత్మునిగా అపవిత్రునిగా అపవిత్రురాలిగా చేస్తుంది అన్నాడు అని అది ఏంటో చెప్తున్నాడు చూడండి ఆ లోపల నుండి అనగా అనగా మనుష్యుని హృదయములో నుండి హృదయములో నుండి అనగానే మనం ఇక్కడికి వెళ్ళిపోతాం కానీ హృదయములో నుండి అనగానే అది బేసిక్గా అలవాటు అయిపోయిన మనం చెయ్యి ఇక్కడ వెళ్ళిపోతుంటుంది కానీ వాస్తవానికి హృదయం అంటే అది అంతరంగ సంబంధమైనది అది ఎక్కడుంటుందో మనకి తెలీదు అది ఆత్మకు సంబంధించింది అది మన ఆలోచనలకు సంబంధించింది అది మన జ్ఞానానికి వివేకానికి సంబంధించింది రైట్ రైట్ చూద్దాం లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు దురాలోచన ఎక్కడ పడుతుంది చెప్పండి ఇక్కడ పుడుతుందా ఇక్కడ పుడుతుందా ఎక్కడ పుట్టదు మరి ఇక్కడ పుడుతుందా మరి ఎక్కడ ఇక్కడ ఏమైనా పుడతా కింద అరికాల్లో మరి ఎక్కడ ఇక్కడ అంటే బ్రెయిన్ అనేది బ్రెయిన్ అనేది ఆలోచనలకు కేంద్రస్థానం కనుక కాసేపు హృదయం ఎక్కడుంటుంది అంటే పోని ఎక్కడుంటుందన్న ఒక అర్థం ఉంది అది కూడా గ్యారంటీ కాసుమా ఏదో మాట వరుసకి ఏదో మాట వరుసకి అంతే అంటే అసలు ఒప్పుకోలేము కానీ ఇక్కడంటే ఏదో కాసేపు ఓబే అవుదాం ఆలోచనలు ఎక్కడి నుంచే కదా పుడతాయి మరి మెదడు పని చేస్తుంది కదా రైట్ ఇప్పుడు మనుష్యుని హృదయములో నుండి దురాలోచన అంటే చెడ్డ ఆలోచన చెడ్డ ఆలోచన అక్కడ పడుతుంది బీజం బీజం పడ్డ దగ్గర నుంచే ప్రతి పనికి మాలిన పనికి ముందు ఒక ఆలోచన కావాలి దొంగతనం చెయ్యాలి ఆలోచన పొడతది ఆ తర్వాత దొంగతనానికి బయలుదేరతాడు ఆమదం రాసుకొని అవునా కదా అదే పట్టుకుంటే జారిపోద్దని కొట్టకుండా దెబ్బ తగలదని ఒకవేళ కుట్టిన దెబ్బ తగలదని దొంగలట ఆమదం రాసుకొని వస్తారట జారిపోవడానికి అంటే ముందు దురాలోచన ఎక్కడ పుట్టింది వాడికి హృదయంలో పుట్టింది దొంగతనం చేయాలని ఇప్పుడు నరహత్య చేయాలి హృదయంలో పుట్టిందా లేదా ముందు హృదయంలో పుట్టాకనే తర్వాత క్రియల్లోకి వస్తుంది కత్తి తీసాడంటే ముందు మైండ్లో ఫిక్స్ అయ్యాడు కత్తి తీయాలని గన్ తీసాడంటే ముందు మైండ్లో ఫిక్స్ అయ్యాడు గన్ తీయాలని చంపాలనుకున్నాడు కాబట్టి చంపాడు అర్థమవుతుందా వ్యభిచరించాలి అది కూడా ఎక్కడ పుట్టింది ఆలోచన హృదయంలో పుట్టింది హృదయంలో పుట్టాక అది బయటకు వచ్చింది అందుకే ప్రభు అన్నారు ఒక స్త్రీని నువ్వు మోహపు చూ చూపుతో చూసినప్పుడే ఆ క్షణమందే ఆమెతో లేదా అతనితో వ్యభిచరించినట్టు లెక్క అంటే హృదయమందే నీకు వ్యభిచారం జరిగిపోతుంది మోహపు చూపులు డైరెక్ట్గా కలవాల్సిన పని లేదు ఆల్రెడీ నీ హృదయంలో ఆ దౌర్భాగ్యపు ఆలోచన పుట్టేసిందంటేనే అవకాశం ఉంటే నువ్వు తప్పకుండా ఏం చేస్తావు వ్యభిచారం చేస్తావు గనుక ఆ హృదయంలోనే ఒక మోహపు చూపే వ్యభిచారిణి చేస్తుంది అన్నాడు ప్రభు ఎంత గొప్ప జ్ఞానం చెప్పాడు చూడండి ఆయన ఆ తర్వాత చూడండి ఇక్కడ ఏమంటాడంటే దురాలోచనలు రెండోదట హృదయంలో పుట్టేది ఆ హృదయం అనే ఆ బ్యాంకు లోపల నుంచి ఎన్నో వస్తున్నాయి చూడండి రోగాలు ఇవన్నీ రోగాలు ఆత్మ రోగాలు ఇవన్నీ ఇందాక శరీర రోగాల గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ ఏ రోగాలు ఆత్మరోగాలు ఈ ఆత్మరోగాలు ఎలా వస్తాయి అది కూడా చెప్తాను లోపల్ నుండి అనగా మనుషుల హృదయములు నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము వచ్చును ఇవన్నీయు ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను ఎన్ని రోగాలు చెప్పాడు చూసారా ఈ రోగాలన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి ఇప్పుడు ఆత్మ రోగాలు ఎందుకు వస్తాయి ఈ రోగాలు చెప్పండి ఆత్మ రోగాలు ఎందుకు వస్తాయి మరలా పాయింట్కి వెళ్దాం శరీర రోగాలు ఎందుకు వస్తున్నాయి శరీర రోగాలు ఎందుకు వస్తున్నాయి బయట నుంచి బ్యాక్టీరియా లోపలికెళుతుంటే బయట నుంచి వైరస్ లోపలికి వెళుతుంటే శరీరం ఏ బారిన పడుతుంది రోగం బారిన పడుతుంది అర్థమవుతుందా బయట నుంచి లోపలికి వైరస్ వస్తుంటే బ్యాక్టీరియా వస్తుంటే క్రిములు వస్తుంటే ఆ వ్యాధికారక క్రిములు వాటి వలన శరీరం ఏమవుతుంది రోగం బారిన పడుతోంది మరి ఆత్మరోగం ఎలా వస్తుంది ఇప్పుడు ఆత్మరోగం అంటే ఏమేమి ఉన్నాయి చదువుదాం రోగాలు మళ్ళీ చదవండి తగ్గటాగా చదివేయండి దురాలోచనలు జాగత్వాలు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు నెలల పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ నెలల పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉన్నారా ఉంటే దయచేసి వేదిక మీదకి తీసుకురండి త్వరగా పనుంది మాకు ఆ పాప వయసు ఎంత వచ్చాయి తీసుకొచ్చాయి నువ్వు అన్నయ్యవా ఆ పాపకి ఓకే వెరీ గుడ్ మంచి యాక్టివ్గా ఉన్నాడు ఇడు ఎవడో రా ఈ పాప వయసు ఎంతట రెండేళ్ళు కదా ఈ బాబు వయసు ఎంత అరేడు పారిపోతున్నాడు ఈ బాబు వయసు ఎంత ఇడు రెండేళ్ళైనా ఇలా తీసుకురా రా అరే బాబు ఇటు రా పర్లేదురా ఇటు నిలబడి ఇక్కడ ఈ బాబు వయసు రెండేళ్ళు ఈ పాప వయసు రెండేళ్ళు ఇప్పుడు ఇవన్నీ చదవండి వీళ్ళిద్దరిలో ఉన్నాయేమో చెప్పండి వీడికి దురాలోచనలు ఉంటాయా ఉంటాయా అసలు అంటే ఏంటో అడగండి చెప్తాడేమో అసలు ఏమీ తెలియదు పాపం నా దురాలోచన అంటే ఏంటి తెలుసా నీకు అదే అనమాట అలా ఉంటుంది సో కాబట్టి ఈ బాబుకి దురాలోచనలు అంటే ఏంటో తెలియదు అలానే పాపకు కూడా దురాలోచన అంటే ఏంటో తెలియదు నెక్స్ట్ ఇంకేమున్నాయి జారత్వాలు ఏమి తెలియదు దొంగతనాలు ఏమి తెలియదేలికి నెక్స్ట్ నరహత్య అస్సలు తెలీదులకి వ్యభిచారాలు అంటే అస్సలు తెలీదు లోభాలంటే తెలీదు చెడుతనం అంటే తెలీదు కృత్రిమం అంటే తెలీదు కామవికారం ఉండదు మత్సరం వీళ్ళలో ఉండదు దేవదోషం వీళ్ళలో ఉండదు అహంభావం వీళ్ళలో ఉండదు అవివేకం వీళ్ళలో ఉండదు అమ్మ దగ్గర పోతానంటాడు అంతే నిష్కల్మశమైన స్వచ్ఛమైన మనసు ఈ బాబుది అవునా కదా నిష్కల్మషమైన మనసు స్వచ్ఛమైన మనసు ఏ పాపానికి చోటు లేని మనసు ఇప్పుడు ఇవన్నీ చదివాను కదా ఆత్మరోగాలని చెప్పాను కదా ఈ రోగాల్లో ఒక్క రోగమైనా ఈ బాబులో చూపించగలరా మీరని అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఉందని ఎవరైనా అంటారా ఇప్పటివరకు మనం చదివిన ఈ ఆత్మరోగాల్లో ఏ ఒక్క రోగమైనా ఈ బిడ్డలో ఉందని మీరు అంటారా అంటే మిమ్మల్ని అన్నాలి అనకూడదు ఎందుకంటే వెళ్ళిపోనాను వెళ్ళిపో వెళ్ళిపో మమ్మీ దగ్గరికి వెళ్ళిపో మమ్మీ దగ్గరికి వెళ్ళిపో ఏ ఒక్క ఏ ఒక్క రోగం కూడా ఆ చిన్న బిడ్డలో ఉండదు ఎందుకంటే ఆ పసిబిడ్డ హృదయం స్వచ్ఛమైనది ఆ పసిబిడ్డ హృదయం స్వచ్ఛమైనది వెన్నెల లాంటిది ఒక రకంగా చెప్పాలంటే శుద్ధమైన హృదయం అది యథార్థమైనది అందులో ఏ విధమైన లోపం లేదు అంత స్వచ్ఛంగా ఉంటుంది హృదయం మరి ఇప్పుడు ఆ బిడ్డ వయసు అంతా రెండు పక్కన సున్నా తగిలిద్దాం ఆడ రావాలి ఇప్పుడు నాకు ఒక ఇరవై ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా బాబు ఇక్కడ యంగ్ స్టర్ర ఉన్నాడా ఎవడైనా ఒక ఇరవై ఉన్నాడు యంగ్ స్టర్రో యంగ్ స్టారో ఎవడొకడు అరే బాబు ఒక ఇరవై ఉన్నాడు ఎవడైనా రెండ్ర నాన్న పోనీ ఇరవై ఐదు అరే దొంగలారా మీరు ఉన్నారన్న తెలుసు రండి రారా ఇరవై ఇరవై ఐదు ఎవరు లేరా ఇక్కడ ఉన్నారు లేదా పోనీ ఆడపిల్లలు ఎవరైనా రెండు ఒక ఇరవై ఐదు ఉన్నోళ్ళు ఇరవై ఉన్నోళ్ళు ఉన్నారు ఆరండి వీళ్ళు నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోగాలు వీళ్ళకి కొన్నాయా లేదా అని అడుగుతానని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఈ లిస్ట్ మళ్ళీ చదివిస్తాం కదా వాళ్ళని ఇక్కడ నిలబెట్టి ఆ లిస్ట్ ఇక్కడ చదివిస్తే వాళ్ళని ఏమన్నా ఇప్పుడు ఉన్నాయా లేవా అన్నప్పుడు ఏమంటాం మనం ఏ ఉండే ఉంటుందండి అంటాం ఆ ఉండకుండా ఎందుకు ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అంటాం మనం ఎందుకంటే పెద్దోడు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషి దేని బారిన పడతాడట రోగం బారిన పడతాడు అందుకే ప్రభు అన్నాడు బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరును ఎప్పుడు ఎప్పుడు అందరూ అంటే ఎప్పుడు ఆ వయసులోనా ఆ వయసులోనా కాదు మరి ఎప్పుడు నరుని హృదయ ఆలోచన పుట్టినప్పటి నుండి చెడ్డది అంతేనా అవునా కరెక్ట్గా చదివా లేదా కరెక్ట్గా చదివా చదవలేదా నరుని హృదయ ఆలోచన పుట్టినప్పటి నుండి చెడ్డది అనుందా మరి ఏం అలా చూస్తున్నారో చెప్పకుండా ఎప్పటి నుంచి అటది ఎప్పటి నుంచి అటుది బాల్యము బాల్యము అంటే ఏ అది కాదు అది పసిప్రాయం అంటారు దాన్ని దాన్ని ఏమంటారు పసిప్రాయము అంటారు ఇప్పుడు ఆ బాబు వచ్చాడు పాప వచ్చింది వాళ్ళది పసిప్రాయం బాల్యము అంటే చూడండి బైబిల్ గ్రంథంలో ప్రవక్త గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట అక్కడ ఎవరు ఉన్నారట కొంతమంది బాలురు ఉన్నారట ఈ బాలురు అంటే బాల్యంలో ఉన్నారు ఏమంటున్నారు బోడోడా బోడోడా అని అంటున్నారట ప్రవక్తను పట్టుకొని అంటే అప్పుడే అలా చెడిపోయారు అనమాట అప్పుడే ఆత్మక రోగాలు వచ్చేసి అహంభావం అవివేకం వచ్చేసి లోపలికి రోగాలు వచ్చేసి ఆత్మక రోగం వచ్చేసింది మావాడికి జలుబు చేసేస్తుందండి వాడికి జ్వరం వచ్చేస్తుందండి వాడికి డెంగ్యూ వచ్చిందండి మావిడికి తలపోటండి మావాడు ముక్కు ఎప్పుడు కారుతా ఉందండి వాడికి దగ్గు వస్తుందండి ఇవి చెప్తుంటారు కదా అవి కాదు మా వాడికి అహంభావం వచ్చేసిందండి మా వాడికి అవివేకం వచ్చేసిందండి మా వాడి అజ్ఞానంలో పడిపోయాడండి మా వాడు దొంగతనం మొదలు టీషేడు స్కూల్లో పిల్లల దగ్గర పెన్సిళ్ళు స్కేళ్ళు కొట్టుకొచ్చేస్తున్నాడు అప్పుడే రబ్బర్లో పుస్తకాలు తెచ్చేస్తున్నాడు బ్యాగ్ బాగుంటే చాలు కొట్టుకొచ్చేస్తున్నాడు షూలు కూడా తెచ్చేస్తున్నాడు మీ వాడు సో ఇలా కొట్టుకొచ్చేస్తున్నాడు అండి అని చెప్తే ఆల్రెడీ మా వాడికి దొంగతనం అనే రోగం వచ్చేసింది అందుకే నరుని హృదయాలోచన ఎప్పటి నుంచి ఊహ తెలిసిన నాట నుండి చెట్టది ఊహ తెలిసిన నాట నుండి చెడ్డది అంటే ఇప్పుడు రెండు అన్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ రెండు పక్కన సున్నా వేసిన దగ్గర నుంచి ప్రాబ్లమే లేదా రెండు ముందు ఒకటేసిన దగ్గర నుంచి అయినా ప్రాబ్లమే రెండు ముందు ఒకటేస్తే ఆ పన్నెండు రెండు పక్కన సున్నా వేస్తే ఇరవై నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది బాల్యము నుండి చెడ్డది బాల్యం నుండి ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి వీళ్ళకి అన్నీ మొన్న ఎవరో హై స్కూల్లో ఒక తగు ఆరో తరగతి పాపకి ఏడో తరగతి పిల్లోడి లవ్ లెటర్ ఇచ్చాడట ఇంకా పాప పెద్ద మనిషి కూడా అవలేదు ఆరో తరగతి ఏడో తరగతి అప్పుడు టీచర్ అడిగాడట ఒరే బాబు లవ్ అంటే ఏంట్రా అన్నాడట లవ్ అంటేనండి ఆర్య సినిమాలో చూసానండి అన్నాడట అలా ఉంది వాళ్ళ పరిస్థితి సినిమాలలో చూసి ఒక ఆడపిల్ల వెనకాల తిరగాలి ఇది రూల్ ఇది లేకపోతే మనకు అన్నం బెటర్ అన్నట్టు ఒక అబ్బాయి వెనకాల తిరగాలి ఎవడో కూడా లవరు ఉండాలి ఎందుకు లవరు ఏం చేసుకుంటావు ఇన్ని అంటే లవ్ చేసేసుకుంటాం అంతేనండి ఆరో తరగతిలో ఏడో తరగతిలో బయటికి వెళ్ళి బతకగలరా కుక్కలైనా సొంతంగా బతుకుతాయి మీరు బతకలేరు బయటికి వెళ్తే మీకు అమ్మా నాన్నే దిక్కు ఆ వయసులో కానీ వీళ్ళకి ఏం కావాలి లవ్ చూడండి ఇలాంటి అజ్ఞానం హృదయంలోనికి వచ్చేస్తుంది అంటే బయట నుంచి కంజ్యూమ్ చేస్తున్నారు ఈ చెత్త అంతా బయట నుంచి కంజ్యూమ్ చేస్తున్నారు చెడ్డ సినిమాలు చెడ్డ వార్తలు చెడ్డ దృశ్యాలు చెడ్డ మనుష్యుల నోటి వెంట వస్తున్నటువంటి మాటలు వాళ్ళు నేర్పిస్తున్న విషయాలు చుట్టూ చెడ్డు ఉంది చెడ్డను దాటుకుని మనం ఎక్కడికి వెళ్ళలేమండి మనం ఉన్నదే ఏ ప్రపంచంలో చెడిపోయిన ప్రపంచంలో ఆయన ఎవరు అన్నారట చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకని మూడు కోతులు వేసారట చెడు చూడకూడదట చెడు వినకూడదట చెడు మాట్లాడకూడదట అసాధ్యం అంటాను నేను ఇది అసాధ్యం ఒకవేళ అది జరగాలంటే మనం మనుషుల మధ్యలో ఉండకూడదు ఎక్కడికి వెళ్ళాలి అడవిలోకి పోవాలి నిజమే ఎందుకంటే చెడు చూడకు అన్నాడు చూడకుండా కుదురుతుంది అసలు ఫోన్ తీసామంటే చాలు ఏదో ఒక చెడు మీకు కనబడదా కనబడదా ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి అందరికీ ఉన్నాయి స్క్రోల్ చేసుకుంటే వెళ్తున్నారు అనుకోండి అన్నీ మంచివే వస్తున్నాయి పోస్టులు అక్కడక్కడ దరిద్రోడు తగులుతుంది అన్నం తిన్నప్పుడు రాయి పంట కింద పడ్డట్టు అన్నం తిన్నప్పుడు రాయి పడుతుంటుంది అప్పుడప్పుడు పంట కింద సరిగా బియ్యం ఏరలేదు అనుకోండి సీరియల్ చూస్తే ఏరేశారు అనుకోండి బియ్యం బియ్యం పడేస్తుందట ఒక రాళ్ళు ఉంచేస్తుందట బియ్యం పడేస్తుందంట రాళ్ళు ఉంచేస్తుందట ఆ సీరియల్ మా అలా ఉంది ఇంకా అలా ఆయన వచ్చి డెప్ మీద కొట్టేడేట కిందనున్నవన్నీ ఏంటి చూడవే అన్నాడట ఉన్నవన్నీ ఏంటి చూడు ఏమున్నాయండి రాళ్లే కదా అంటే రాళ్ళు కాదది ఉండమ్మా బొట్టెడతా కాదు ఉండమ్మాడు బీగుతా అప్పుడు ఏమున్నాయి కింద వెయ్యం అందులో రాళ్ళు ఉన్నాయి సరిగ్గా ఏది దియాలో ఏది ముందు అది కట్టేసి ఈ పని చూడన్నాడట అలాగా ఈ ఈ పిల్లలు వాళ్ళు చూస్తున్నటువంటిది ఏం చూస్తున్నారో ఏదో ఒకటి వస్తానే ఉంటుంది చెడ్డది బయట న్యూస్ పేపర్ ఓపెన్ చేసామనుకోండి అన్ని మంచి వార్తలు ఉంటాయా ఉంటాయా అన్ని చెడ్డ వార్తలు ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రజలు అంతా మంచి మాట్లాడుకుంటారా బోలెడు చెడ్డ విషయాలు మాట్లాడుకుంటారు గట్టిగా మాట్లాడితే మన వాళ్ళు చెడ్డే ఎక్కువ మాట్లాడుకుంటారు మంచి తక్కువ మాట్లాడుకుంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఒక అమ్మాయి మన ఊరిలో ఒక అమ్మాయి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది ఎంతమంది చెప్పుకుంటారు మహా అయితే ఆ బంధువులు స్నేహితులు అమ్మాయికి కావాల్సిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటారు అదే అమ్మాయి ఎవరినో తీసుకు లేచిపోయింది ఎంతమంది చెప్పుకుంటారు పని కట్టుకుని లేకపోతే పొట్ట ఉబ్బిపోద్ది వీళ్ళకి ఇప్పుడు అది చెప్పకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు ఇల్లరు అక్క అక్క నీకు తెలిసా తెలీదా వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు గ్రూపుల్లో పెట్టేస్తారు అవసరం అయితే అమ్మాయి లేచిపోయిందట ఆ అమ్మాయి పోయిందట పాలన ఒడితే బంగారం బటుకెళ్ళిపోయిందట బట్టలు కూడా బటుకెళ్ళిపోయిందట దరిద్రం వదిలింది తెలిక అలాగే జరగాలి కదా అంటే చెడ్డ మాట్లాడుకోవటం బాగా ఇష్టం మంచి మాట్లాడుకోవడం అంటే బాగా కష్టం అంతే కదండి సమాజంలో కూడా మంచికి వ్యాల్యూ లేదు మరి దేనికి వాల్యూ చెడుకే చెడుకేనండి ఒక బూత్ కథ ఎట్టారనుకోండి ఎవడైనా లక్షల మంది చూసేస్తారు మంచిగా వాక్యం చెప్తున్నాం వినండ్రా బాబు యూట్యూబ్లో అంటే ఒక్కటి చూడ్డు అంటే దేనికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయి చెప్పండి యూట్యూబ్లో మంచికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయా చెడుకు వ్యూస్ ఎక్కువ ఉన్నాయి మీరు చెప్పండి దేనికి ఉన్న వ్యూస్ చెడుకే గుడ్డలిప్పుకొని ఒక తమ్మనేళ్ళు పెట్టారనుకోండి ఎవరైనా అబ్బా ఏదో ఉంది ఇందులో చూసేద్దామని ఓపెన్ చేస్తారు దౌర్భాగ్యులు అందరూ అరే మంచి ఉందరా చూడండిరా నేర్చుకోండిరా మంచిగా బతకండురా ఎన్నాళ్ళు ఉంటాం అలాగా ఎన్నాళ్ళు చేసిందా పనికిమాలిన పనిగా ఆ పాడు పనులు చేసేగా దాకా వచ్చాం ఇంకెన్నాళ్ళు చేసినా ఆ పాడు పనులే కదా ఇంకెన్నాళ్ళు చేస్తాం ఎక్కడైనా మారదాం మంచిగా బతుకుదాం అని కూడా ఒక మాట చెప్పాడు అనుకోండి నాగలాంటి అవి చూడరు అది చూడరు మరి ఏం కావాలి చెడ్డ 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 చెడ్డే కావాలి అంటే మనం ఎక్కువగా ఏం కంజూమ్ చేస్తున్నాం ఎక్కువ ఏం కంజూమ్ చేస్తున్నాం కళ్ళతో కంజ్యూమ్ చేసేది చెవులతో కంజూమ్ చేసేది ఏం చేస్తున్నాం చెడు 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 ఇక చూడకో వెనకో మాట్లాడకంటే ఎలా కుదురుతుంది అవదు నీటిలో మునిగిపోయి చుట్టూ నీరుండగా నీటిలో మునిగి నీటిలో ఈత కొడుతూ బట్టలు తడిసిపోకూడదురా బిడ్డ అని ఎవడని చెప్పాడు అనుకో అక్కడ మనం బతుకుతున్నది ఎందులో నీటిలో అయినప్పుడు బట్టలు తడిసిపోకుండా ఎలా కుదురుతుంది కుదరదు అలాగే ఈ చెడిపోయిన లోకంలో చెడు మన కంటికి కనబడకుండా ఉండటం అసాధ్యం చెడు మనకు వినబడకుండా ఉండటం అసాధ్యం దేవుళ్ళ పేరట కూడా చెడ్డపాట్లు వేసి బతికేస్తున్నారు మనోళ్ళు మొన్న వినాయకుడి చవితి జరిగిందండి నాకు తెలిసిన ఒక చోట కొంతమంది కుర్రాళ్ళు వినాయకుడిని నిలబెట్టారు సరే వినాయకుడిని నిలబెట్టి భక్తితో పూజిస్తున్నప్పుడు మంచి పాటలు వేయచ్చు కదా భక్తి పాటలు వేయొచ్చు కదా అందరూ వింటారు కదా బుద్ధొచ్చే వచ్చే పాటలు ఏమన్నా చెప్పొచ్చు కదా పోనీ అందరూ వింటారు కదా పోనీ నీకు అంతకీ సినిమా పాటలే వేయాలి అని అనిపిస్తే ఆ సినిమా పాటల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి కదా బుద్ధి చెప్పే పాటలు ఉన్నాయి కదా పాత పాటల్లో చాలా పాటలు మంచి పాటలు ఉంటాయి బుద్ధి చెప్పే పాటలు ఉంటాయి అర్థవంతమైన పాటలు ఉంటాయి జ్ఞానవంతమైన పాటలు కూడా సినీ కవులు కొన్ని రాశారు పోనీ అవేవన్న వేయొచ్చు కదా అబ్బే వేయరు ఊ అంటావా అంటావా రోడ్డు మీద పడి దొల్లుతావా వంగ తోటలోకి వస్తావా బురదగుంటలో పడిపోతావా ఇలాంటి పనికిమాలిన పాటలన్నీ దేవుడి పేరటేస్తుంటారు ఎవడికి ఉపయోగం పో మీరు ఏం తక్కువ తిన్నారనుకోకండి పెళ్ళిళ్ళు అవుతాయా మీవి పెళ్ళిళ్ళు మమ్మల్ని పిలుస్తారా ప్రసంగాలు చెప్పమని మేము వస్తామా ఎరుగూరిలాగా వచ్చిన తర్వాత మాకు మైక్ ఇస్తారా చక్కగా ప్రసంగం అయిపోద్దా గంట గంట అయిపోయే ఆర్డర్ తెలుసా మీరు అయ్యగారు మీరు వెళ్ళిపోండి ఇంకా మీ పని అయిపోయిందండి మిమ్మల్ని వాడేసాం మరి ఏం చేద్దాం భోజనం చేసేస్తారా అండి చేసేస్తాం అంటాం రండి బాబు పోదాం రండి అని ఎక్కడికో దూరంగా తీసిపోతారు అడుగులోకి భోజనం పెట్టేసి తొందర తొందరగా సాగనంపేస్తారు మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంకంతే డ్యాన్స్ రంగు రంబోలా రచ్చ రంబోలా రింబోలా రింబోలా టెంక కదా ఉంటాయో ఉండవా చెప్పండి అబద్ధాలు ఆడితే దొంతాను నిజాలు చెప్పాలి ఉంటాయో ఉండవా మీ ఫీల్డ్లలో ఉంటాయా అంటే మిమ్మల్ని కొరడా తీసి కొట్టాలా వద్దా ఏసుప్రభువులాగా గట్టికి కొట్టాలి నేనైతే కొడతానండి మా మా సంఘానికి రారేమో అని భయం ఉండదు నాకు మమ్మల్ని పంపేసే అలాంటి పనికి మళ్ళీ పని చేస్తే సంఘంలో అందరి ముందు నిలబెట్టి ఈ దరిద్రుడు ఇలా చేశాడని అందరి ముందు చెప్తాను రేపు నుంచి ఆడ రాకపోయినా నాకు అనవసరం ఐ డోంట్ కేర్ అలా ఉంటే చెత్త తగ్గేది అప్పటి వరకునేమో వివాహమన్నది పవిత్రమైనది సిగ్గుండాలి బతుకులకి అప్పటి వరకు ఇవి పాటలు వీళ్ళెళ్ళిపోగానే మార్చండి రా బిడ్డ ట్యూన్ మార్చండి ఆ మధ్య ఆర్కెస్ట్రా కూడా అడిగినారు తప్పు కదరా అంటే అన్న తప్పట్లేదన్నా కొట్టమంటున్నారన్న అంటే ముందు 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 మిమ్మల్ని కొట్టాలి వాళ్ళు కొట్టమంటే మీరు కొడతారా అన్నాను నేను అలా కొట్టమంటే మీరు కొడతారా మేము కొట్టమని చెప్పిపోవాలి మీరు అలా తగలడ్డారు మనోళ్ళు అంటే లోపలికి వెళ్ళేవన్నీ వెళ్తున్నాయి చెప్పండి రోజు చెడ్డ 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 మీకు మీ కుర్రాడు హై స్కూల్కి వెళ్తే చెడ్డ ఎక్కువ తింటున్నాడు ఏది తినేది దేనికి దేనికి తినేది ఆత్మకి తినే తిండి గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ చెడ్డ తింటున్నాడు కాలేజీకి వెళ్తే చెడ్డ తింటున్నాడు ఫ్రెండ్స్తో తిరుగుతుంటే చెడ్డ తింటున్నాడు బయట పోస్టర్లు చూస్తుంటే పోస్టర్లు ఏమైనా పవిత్రంగా ఉంటున్నాయా బయట పోస్టర్లు పవిత్రంగా ఉంటే ఎవడైనా సినిమాకి వెళ్తాడా అస్సలు వెళ్ళడు అస్సలు వెళ్ళడు సినిమాకి సినిమాకి వెళ్ళాలంటే పోస్టర్లన్నీ ఎలా ఉండాలి అర్ధనగ్న దృశ్యాలు చూపించాలి హీరోయిన్ బాగా గుడ్డలిప్పు తిరిగింది అంటే అప్పుడు జనాలు వెళ్తారనమాట అందుకని అలాంటి పోస్టర్లే రోడ్ల మీద వేయాలి ఆ రోడ్ల మీద అలాంటి పోస్టర్లు చూస్తూ యాక్సిడెంట్లు చేసేసుకోవాలి ఇల్లు దానికి వెళ్ళాలి సినిమాకి అలా ఆకర్షించాలి సో బయట యవనస్తులు చేడిపోవడానికి యవనస్తులాలు చేడిపోవడానికి బోల్డ్ అంత దొరుకుతుంది ఆహారం బయట దొరికే ఆహారం చెత్త బోల్డంత తింటున్నాం మనం నరుని హృదయాలోచన ఎప్పటి నుంచి పాడైపోతుంది బాల్యం నుంచి పాడైపోతుంది పసిప్రాయంలో పాడవలేదు వాళ్ళు అందుకే బాబుని ఇక్కడ తీసుకురమ్మన్నాను పాపని ఇక్కడికి తీసుకురమ్మన్నాను వాళ్ళు చాలా శుద్ధ హృదయంతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏ పాపం తెలీదు ఏ పాపం తెలీదు వాళ్ళకి అందుకే ఇప్పుడు ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఈ పిల్లాడు పెద్ద పాపి అని అనుకోండి నా మీద పేడకెళ్ళపు చదువుతారు ఎందుకంటే ఆ పిల్లాడు పాపి అనడానికి నాకు రైట్ లేదా నాకే కాదు ఎవ్వరికీ రైట్ లేదు ప్రపంచంలో ఎందుకంటే ఆ పిల్లాడికి ఏ కల్మషం తెలీదు పరిశుద్ధమైన హృదయం కలిగి ఉన్నాడు శుద్ధమైన హృదయం కలిగి ఉన్నాడు స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్నాడు వాళ్ళకి నిజానికి ఏమీ తెలియదండి అమ్మా అమ్మ నాన్న ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆడేదో వస్తువులాగేసాడను ఏదో కంచెం తోసేసేడనో ఎందులోనో కాలు వేసేసాడను బొమ్మ పగల కొట్టేసేయను ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళ మీద చేయి చేసుకుంటాం తప్ప మన చేతులు పడిపోను ఫ్రస్ట్రేట్ అయిపోయి చేయి చేసుకుంటాం తప్ప వాస్తవానికి వాళ్ళు కావాలనేవి చేయరు అది అంతే ఆ దశ అంతే మనం అక్కడి నుంచే వచ్చాం కానీ ఆ టైంలో ఎందుకో అర్థం చేసుకోకుండా మూర్ఖుల్లా బిహేవ్ చేస్తాం అరే చిన్న చిన్న పాప రెండేళ్ళు లేవు మూడేళ్ళు లేవు ఈ వయసులో కూడా వాళ్ళ మీద చేయి చేసుకోవాలా అన్న ఇంగితం మనకు రాదు ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చాం కానీ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయామని పొగరు మనకి చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి ఇది టీవీ దీన్ని కొట్టకూడదని ఇది ఫోను లాక్కోకూడదని కింద పడేయకూడదని దాన్ని తొక్కకూడదని ఏమీ అంత జ్ఞానం ఉండదు వాళ్ళకి అంత బ్రెయిన్ ఇంకా అంత ఎదగలేదు వాళ్ళు ఏదో అలా చేసుకుంటూ పోతారంతే చిన్న చిన్న అల్లరలు చేసుకుంటూ పోతారు అవి మనం భరించాలి కానీ భరించలేకపోతున్నాం ఎందుకంటే అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టు ఏదో పనిలో చికాకు వచ్చేసి ఆ చికాకు ఎవరి మీద చూపించాలో తెలియక ఎవరి మీద చూపించేస్తుంటారు పిల్లల మీద చూపించేస్తుంటారు చాలామంది తల్లులట పిల్లాన్ని కొడుతున్నప్పుడట ఆ మొగుడు ఊహించుకుని కొట్టేస్తుంటారట అంటే మొగుండ్ కొట్టలేక ఆడ బదులు ఎవరిని కొట్టేస్తారట పిల్లాన్ని కూడా పాపం పాపం అది దౌర్భాగ్యులు అలా చేయకండి అంతకే మీకు కొట్టాలనిపిస్తే ఒక చపాతీ పిండితో బొమ్మ చేసి కొట్టేయండి శుభ్రంగా ఆ తర్వాత చపాతీలనే చేసుకోవచ్చు చక్కగా మీ కస్తీర కొట్టేసుకోండి బొమ్మను తయారు చేసుకొని మీ ఆయన పేరు రాసుకోండి దాని మీద అవసరమైతే అంత ఫ్రస్ట్రేట్ అయిపోతే అనవసరంగా పిల్లల్ని కొట్టకండి అంతంత దెబ్బలు కొడితే వాళ్ళు చచ్చిపోతారు అది తల మీద అస్సలు కొట్టకూడదు ఎందుకంటే తల మీద కానీ పిల్లల్ని కొట్టారంటే వాళ్ళు బ్రెయిన్ అప్పటికే లేతగా ఉంటుంది చాలా ఇబ్బంది కదా రైట్ ఇలా ఆ పసిహృదయాలు చెడును కంజూమ్ చేస్తున్నది ఎప్పటి నుంచట బాల్యం నుండి మనం ఎప్పటి నుంచి కంజూమ్ చేశాం ఎప్పటి నుంచి కన్జూమ్ చేశాం బాల్యం నుండి దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నాడు ప్రసంగి దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు పాపాత్ములుగా కాదు కానీ మనమే పాపాన్ని కంజూమ్ చేసాం ఈరోజు పాపులుగా మిగిలిపోయాం మరి ఇప్పుడు ఈ పాపం పోవాలంటే ఎలా చుట్టూ చెడు ఉంది చెడు వినబడుతోంది చెడు కనబడుతోంది చూడకుండా పారిపోవడం సాధ్యం కాదు ఫోన్ ఓపెన్ చేస్తే చెడు కనబడుతుంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెడు కనబడుతుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే చెడు కనబడుతుంది ఫ్రెండ్స్ ఎవరినైనా కలిస్తే వాళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా చెడు వినబడుతుంది చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్న చెడు వినబడుతుంది సో మన చుట్టూ వాతావరణం అంతా చెడిపోయినప్పుడు మరి చెడుకు దూరంగా చెడు చేయకుండా పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తే దానికి చక్కటి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు ఆ చక్కటి పరిష్కారం ఏంటో చూడండి సువార్త యోహాను సువార్త ముగించుకుందాం ఆరవ అధ్యాయము వార్త సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ఏసు మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును దేనికోసం కష్టపడమంటున్నాడు నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది సాతాను అనుగ్రహించే ఆహారం ఎక్కువ తింటున్నాం దానివల్ల ఆత్మరోగాల బారిన పడతాం కానీ ఇప్పుడు అంటున్నాడు దేవుడు దేవుడు అనుగ్రహించు ఆహారం తినండి కావున వారు అన్నారట ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు వేసు వారితో ఇట్లని నేను జీవాహారము నేనే నా యొద్దుకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనడు నాయందు విశ్వాసం ఉంచివాడు ఎప్పుడును దప్పి కొనడు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు ఆయన అదేంటంటే మీరు జీవాహారం తినండి జీవాహారం తింటే అది మీ ఆత్మకు మందు మీ ఆత్మ రోగాన్ని తగ్గించే మందేంటట జీవాహారం ఆ జీవాహారం తినండి ఎంత చెడులో నుంచి అయినా మిమ్మల్ని కాపాడుతుంది ఎంత చెడ్డ వాతావరణంలో అయినా మీరు పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ చుట్టూ ఉన్న వాతావరణం చెడిపోయినా మీరు జీవాహారం తింటుంటే అది మిమ్మల్ని ఏమి చేయలేదు ఆ రోగం మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి మీ అందరికీ ఏం కావాలన్నాడు జీవాహారం యాకోపు పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాం యాకోబ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవచనం ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు చూడండి ఆత్మను ఏం చేయుటక రక్షించుటకు దేని నుండి రక్షించుటకు ఆ రోగం నుండి రక్షించుటకు ఆ పాపమనే రోగం నుండి రక్షించుటకు మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును అన్నాడు చూడండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి ట్యాబ్లెట్ మింగండి వాక్యం అనే ట్యాబ్లెట్ వేసుకోండి పాపం అనే రోగాన్ని తొలగించుకోండి వాక్యం అనే ట్యాబ్లెట్ జీవాహారం ఎప్పుడూ తీసుకోండి పాపానికి దూరంగా ఉండండి అప్పుడప్పుడు చూడండి డాక్టర్లు చెప్తారు బలమైన ఆహారం తినండి అమ్మ రక్తహీనత నుండి బయటపడతారు అంటాడు ఆకుకూరలు తినండి కాయగూరలు తినండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి అంటాడా అంట డాక్టర్ పళ్ళు తినండి అంటాడా కాల్షియం రాగి జావ తాగండి కడుపు నిండా రాగి జావ తాగేయండి పొద్దునే టిఫిన్ మానేసి రాగి జావ తాగేయండి మీ కాల్షియం ప్రాబ్లం పోద్దంటాడు అంటాడు కానీ మనకు అవన్నీ నచ్చవు మనకేం కావాలంటే అంత నూనెసి అందులో గారేసి బాగా వేపేసి ముప్పై రోజులు అదే నూనె వాడేసి మనకి హోటల్లో అమ్మెత్తుంటే ఆ బజ్జీలు మైదాపిండి బజ్జీలు గారెలు బూర్లు బాగా తింటాం సాయంత్రం అయితే నూడిల్సు పిజ్జాలు బర్గర్లు చెత్త చెదారు మొత్తం కడుపులేసేస్తాం రోగం వచ్చేసింది శరీరానికి మంచి తినట్లేదు ఆత్మకు మంచి తినట్లేదు మనం నాశనం అవ్వకపోతే ఏమవుతాం చెప్పండి ఏమవుతావు నాశనం అవ్వకపోతే అందుకే అనేక మంది ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయి ఒకప్పుడు చెడిపోయినప్పటికీ మనం అందరం చెడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు మనం బాగున్నామంటే దానికి కారణం వాక్యమే పౌలు ఏమంటాడు తెలుసా పూర్వం హింసకుణ్ణి దోషకుణ్ణి ఇతరులకు హాని చేసే హానికరుణ్ణి నేను ఇలా మారిపోయానంటే యేసుక్రీస్తుని అంగీకరించాను ఆయన వాక్యాన్ని తింటున్నాను ప్రతిరోజు ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాను తింటున్నాను ఎలా శరీరానికి తినే ఆహారానికి నోరు ఆత్మకు తినే ఆహారానికి కన్ను చెవి కన్ను చెవి శరీరానికి తినే ఆహారానికి నోరు కానీ ఆత్మకు తినే ఆహారానికి కన్ను చెవి చెడ్డ తినాలన్నా కన్ను చెవే చెడ్డ తినాలన్నా ఇదే మంచి తినాలన్నా ఇదే కదా శరీరానికి శరీరానికి చెడ్డ తినాలన్నా ఇదే మంచి తినాలన్నా ఇదే ఆత్మకు చెడ్డ తినాలన్నా ఈ రెండే మంచి తినాలన్నా ఈ రెండే కాబట్టి మంచిదే తినండి అక్షయాహారం భుజించండి అక్షయమైన ఆహారాన్ని భుజించండి ఈ అక్షయాహారం మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ప్రభు కృప వల్ల మనకి ఇప్పుడు దొరుకుతుందంటే మనం అదృష్టవంతులు అనుకోవాలి నిత్యం ఈ ఆహారాన్ని భుజించి వాడు రోగాల బారిన పడడు దేవుని వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకుని ఆ వాక్యం లోతుల్లోనికి వెళ్ళి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడిచేవాడు ఆయన మాటల ప్రకారంగా జీవించేవాడు అన్నాడు నువ్వు తొట్టెల్లడు నా మాటల మీద కట్టుకున్నవాడు నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉన్నాడు వాడికి వరదొచ్చిన వానొచ్చినా డోంట్ కేర్ ఎందుకంటే ఏసుక్రీస్తు మాటల మీద కట్టేశాడు ఇంటిని అతన్ని ఆత్మరోగాలు ఏమీ చేయలేవు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటాడు అర్థమవుతుందా ఈ ప్రసంగం మీకు అర్థమైతే మీరు ధన్యులు మీరు ఏం తినాలో మీకు అర్థమైంది ఏం తినకూడదో మీకు అర్థమైంది ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారా యూట్యూబ్లో మన ఛానల్ ఉంది చక్కగా అందులో ప్రతిరోజు ప్రసంగాలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి నేర్చుకోండి వినండి ఓపిక్గా వినండి ప్రభు మీతో మాట్లాడుతున్న మాటల్ని విని వాక్యుల నుండి లోతైన సంగతులను అర్థం చేసుకోండి లేదు ఆడియో రూపంలో కావాలనుకుంటున్నారా మీ ఫోన్ నెంబరు అక్కడ కెమెరా దగ్గర ఉన్న కుర్రాడికి ఇస్తే ఆడవాళ్ళనైతే ఆడవాళ్ళ గ్రూప్లో మగవాళ్ళనైతే అయితే మగవాళ్ళ గ్రూప్లో జాయిన్ చేస్తారు వాట్సాప్ గ్రూప్స్లో అందులో ప్రతిరోజు ఉచితంగా మీకు ఆడియో ప్రసంగాలు వస్తూనే ఉంటాయి ఇంట్లో కూర్చున్నప్పుడు పని చేసుకుంటున్నప్పుడు ప్రయాణం చేసుకుంటున్నప్పుడు కూడా మీరు ఇలా దేవుని వాక్యాన్ని వినవచ్చు ఎంత ఎక్కువ వింటే అంత బాగుంటారు అంత ఆరోగ్యంగా ఉంటారు ఎంత మంచిది తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాక్యమును సాత్వికంతో ఏం చేయాలందరూ అంగీకరించండి దేవునిలో బలపడండి అటు ధన్యత మీకు మీ సంఘాలకు సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక ఆమెను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా దయ దయగలిగిన మా దేవ ఎంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆ అందరికీ వందనాలు కొందనాలు మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ